పూర్వం మనం చూసింది ఏంటంటే చిరంజీవి గారి సినిమాలు చూసినప్పుడో లేకపోతే ఇంకో పెద్ద హీరో సినిమాలు చూసినప్పుడో ఆడియో రిలీజ్ ఉండేది. ఆడియో రిలీజ్ తర్వాత సినిమా రిలీజ్ అయ్యేది, 50 రోజుల ఫంక్షను 100 రోజుల ఫంక్షన్ జరిగేవి. ఇప్పుడు ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంటు, రిలీజ్ అయిపోయిన తర్వాత సక్సెస్ ఈవెంటు. 100 రోజుల సినిమా ఎక్కడ లేదు ఇప్పుడు, 100 రోజులు కాదు కదా, కనీసం 50 రోజుల సినిమా కూడా లేదు. అంటే సినిమా ఇండస్ట్రీ తాలూకా వాళ్ళు పెట్టుబడి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ తాలూకా కష్టాలు తెలుసు, ఏ రకంగా ఎంత పెట్టుబడి పెట్టి ఏ రకంగా మూవీస్ ప్రొడ్యూస్ చేస్తారో, ఆ ప్రొడక్షన్ వర్క్ కానీ లేదా కాస్ట్ని తీసుకొని వచ్చి వాళ్ళని యాక్ట్ చేయించేటువంటి వాళ్ళ డేట్స్తో కానీ ఎన్ని ఇష్యూస్ ఉంటాయి, ఎన్ని ఇష్యూస్, వాళ్ళు డబ్బులు తీసుకొని వచ్చి ఫైనాన్షియల్స్తో వారు వారికి ఉన్నటువంటి ఇష్యూస్, ఇవన్నీ చేసిన తర్వాత సినిమా ఎంత పెద్ద హీరో అయినా అవనివ్వండి, ఎంత పెద్ద హీరో అయినా అవనివ్వండి, సినిమా బాగాలేకపోతే ఎవ్వడు చూడ్డు. చాలా ఉదాహరణలు చూసాం, మెగాస్టార్ని చూసాం, ఇంకొకరిని చూసాం, ఇంకొకరిని చూసాం, చాలామందిని చూసాం. ఎంత అభిమానం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా, ఎంత హీరో అంటే ఎంత ఇష్టం ఉన్నా, మనం అంటే పబ్లిక్ తాలూకా మైండ్ సెట్ చెప్తా ఉన్నా, ఎంత ప్రేమ హీరో మీద ఉన్నా సినిమాలో స్ట్రెంగ్త్ లేకపోతే చూసే పరిస్థితే లేదు. సో అటువంటి ఉదాహరణలు అనేకమైనటువంటి రోజువారి ఈ రోజుకి కూడా చూస్తూ ఉన్నాం. అటువంటి అంత పెద్ద హీరోలు మూవీస్కే స్ట్రెంగ్త్ లేకపోతే, ఆడేటువంటి శక్తి లేకపోతే ఇక చిన్న చిన్న సినిమాలకి ఏ రకమైనటువంటి సహకారం ఉంటుందనేటువంటిది ఒకసారి ఆలోచన చేయాలి. సో ఈ ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, సో ఈ 80 సినిమాల్లో కనీసం ఇంకొక 30-40 సినిమాలన్నా మనం ప్రజల్లోకి చేరువ చేసేటువంటి దానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి ఐడియాయే ఈ ఏపీఎస్ఎఫ్ఎల్ నుంచి ఈ ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సో తద్వారా సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి చేరువుగా ఉంటుంది అన్నటువంటిది ఒక ఆలోచన. సో వారు థియేటర్ల వరకు వచ్చి సినిమా చూసేటువంటి దానికి కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉండదు. ఒకసారి 4 రోజులు పోయిన తర్వాత సినిమా చూద్దాం అనుకుంటే అప్పటికి ఆ సినిమా